జై చంద్రబాబు, జై తెలుగుదేశం. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ సొంత కుటుంబం లాగా అనుకుని వాళ్ళు పోరాడుతున్నారు. మీరందరూ, ఎస్పెషలీ మహిళలు, మనందరం కూడా పోరాడుతూ ముందుకెళ్దాం. తప్పకుండా తెలుగుదేశం గెలుస్తుంది. మందే విజయం. మా దిశలేలా పుణ్యం చేస్తుందమ్మా. ప్రజలందరినీ కలుస్తూ ఇలా ఆ 53 రోజులు నిజం బ్రతకాలి అని క్షణం యొక్క యుగం లాగా గడిపిన మహాసాధ్యులు మన అమ్మ భువనేశ్వరి గారు. ఇక్కడ వచ్చిన నారీ శక్తి అందరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. లక్ష మంది సైనికులు ఉన్న పార్టీ, మన పార్టీ తెలుగుదేశం. ఎస్, తెలుగుదేశం. ఇది ఒక్క మనిషి వల్ల కాదు. ఏదైనా మనం మంచి చెయ్యాలంటే మన రాష్ట్రానికి, అది మనందరం చెయ్యి కలిపి మన రాష్ట్రం అభివృద్ధి కోసం, మన భవిష్యత్తు కోసం, మీ బిడ్డల కోసం మనందరం కలిసి మీరు పోరాడాలి. వాళ్ళకి, చంద్రబాబు నాయుడికి ఉండే తేడా, ఆయన ప్రజలు మనిషి, వాళ్ళు డబ్బు మనుషులు. మీ డబ్బు ఎక్కడ దొరికితే అక్కడ పోసేసుకుందామా అని చూస్తారు. మన యుద్ధం ఎదుర్కోబోతున్నాం. ఆ యుద్ధం ఎదుర్కోవటానికి ఏంటని మన ఆయుధం? ఓటు. ఆ ఓటుతో వాళ్ళని బెదరబట్టి పంపించేయాలి వాళ్ళకి.